రాజధాని రైతుల్ని ఈ రాజధాని అంశంతో రెచ్చగొట్టి పెయిడ్ ఆర్టిస్టులను కానీ ఈ కొంతమంది ఒక పార్టీకి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావాలని ఈ గవర్నమెంట్ మీద బురద జల్లటం కోసం ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద దాడులు చేయించటం, ఈ రాజధాని ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించటం, ఇదంతా కూడా కావాలని చేసే ఇది ఒక రకమైన చర్య అండి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఈ అభివృద్ధి పనుల్ని, ఈ సంక్షేమాన్ని అడ్డుకట్ట వేయడానికి ఒక రకమైన బురద జిమ్మి ఈ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నంలోనే ఎన్ని చేస్తున్నారు. అంతేగాదండి, ఇదంతా కూడా ఎవరూ భయపడే పని లేదు. ఖచ్చితంగా అండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గాలివానికి చెత్త చెదారం కొట్టుకెళ్ళిపోయినట్టు ఇట్లాంటి వాళ్ళు అందరూ కొట్టుకెళ్ళిపోతారండి. ఏమేమి ఉండదండి, చాలా అద్భుతంగా ఉందండి జగన్ గారి పరిపాలన. బహుశా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇంత గొప్ప ముఖ్యమంత్రిని మన ప్రజలు ఇంతవరకు చూసుండ్రు. ఆయన పెట్టిన నవరత్నాలు పథకాలు కానీ ఆయన ప్రణాళిక ఏ విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలో నడిపించాలో ఇంత గొప్పగా ఆలోచించే ముఖ్యమంత్రి, బహుశా 40 ఏళ్ళు అనుభవాలు ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఈ విధంగా ఈ ప్రణాళిక ప్రకారం చేయలేకపోతారేమో. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, వృద్ధులకి ఎవరైతే అంతకుముందు గడిచిన ప్రభుత్వాల్లో చివరిగా అబద్ధ మోసాలు చేసి అబద్ధ మాటలు చెప్పి చివరిలో పెన్షన్లు ఇచ్చారో, అట్లా కాకుండా ఆయన ఎప్పుడైతే పరిపాలన చేపట్టారో చేపట్టిన మొదటి నెల నుంచే, బహుశా 2-3 నెలల నుంచే వృద్ధులకి 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం చాలా అద్భుతం ఉండేది. అదేవిధంగా అమ్మఒడి పథకం, బహుశా దేశ చరిత్రలోనే ఇదొక గొప్ప ఘట్టం. అమ్మఒడి పథకం చాలా అద్భుతం. అసలుకే ప్రతి తల్లి పిల్లల్ని స్కూల్కి పంపించాలని ఇంట్రెస్ట్ వాళ్ళలో కలిగించి 100కి 100% అక్షరాస్యత ఉండాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారండి. అదేవిధంగా రైతు భరోసా, రైతులకి ఉచిత కరెంటు, రైతులకి పెట్టుబడి సహాయం చాలా అద్భుతంగా చేశారండి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఇవ్వలేదు. అదేవిధంగా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయటం దేశ చరిత్రలో ఎవ్వరూ చేయలేటువంటి చారిత్రక నిర్మాణం. ఇది ఘట్టం, చారిత్రక ఘట్టం అండి. ఆర్టీసీని విలీనం చేయటం అనేది మామూలు విషయం కాదు. ఇది ప్రతి స్కూల్లో పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనే గొప్ప సదుద్దేశంతో ఇంగ్లీష్ మీడియాన్ని ఆయన ప్రవేశపెట్టడం గవర్నమెంట్ స్కూల్లో, ఇది కూడా చాలా అద్భుతం అండి. ఆయన పెట్టిన ప్రతి పథకం కూడా చాలా అద్భుతమైన పథకాలండి. దేశ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ని సువర్ణ అధ్యయనం చేయడానికి ఆ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారండి. నేను ఇట్లా అంటే అతిశయోక్తి కానీ బహుశా రాజశేఖర రెడ్డి గారిని కూడా మర్చిపోతారేమో. ఈయన పెట్టిన పథకాలు అంత గొప్పగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతుందండి. కొంతమంది వ్యతిరేకతతో ఆయన్ని తప్పుదారి పట్టేస్తున్నారు కానీ ప్రజల్ని ఆయన పరిపాలన ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి, అండి ఈయన పరిపాలన గురించి చరిత్ర పుటాల్లో, ప్రపంచ చరిత్ర పుటాల్లో రాసుకునే విధంగా ఈయన పరిపాలన చేస్తాడండి. ఆ విషయం ప్రజలకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది అందరికీ తెలుస్తుందండి. ప్రస్తుతం ఆయన మీద కొన్ని వ్యతిరేకతలు వస్తున్నాయి, అయినప్పటికీ కూడా అది తెలుసుకునే రోజు అతి దగ్గరలో ఉందండి. ప్రజలకి ఈ పథకాలు ఎప్పుడైతే చేరుతాయో అన్నీ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సానుకూలంగా ఉంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.